ఓకే రైట్ సింప్లీ ఎక్స్పాండ్ ఎక్స్ప్రెస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ప్రెస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ప్రెస్ వై పవర్ ఫోర్ అండ్ ఎక్స్ప్రెస్ వై రేజ్ టు 5 ఓకే నార్మల్ ఆల్జీబ్రా రైట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సింప్లీ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ వీ హ్యావ్ ఏబి ఈక్వల్ టు బిఏ సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు దట్ వన్ రైట్ వీ కెన్ రైట్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ సిమిలర్లీ ఫర్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు సింప్లీ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రైట్ so it is equal to x plus y into x square plus 2xy plus y square y square y square by simplification em ostundi manaki x cube plus 3x square y plus 3 xy square plus y cube okay idu chestu expand chesthe idu ostundi meeku right x plus y whole cube x plus y whole square similarly ఫర్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఫోర్ ఓకే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఫోర్ దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ యాజ్ యూ నో ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఎలా మల్టిప్లై చేస్తాం ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అగే టూ ఎక్స్ క్యూబ్ వై అంతే కదా టూ ఎక్స్ క్యూబ్ వై ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టూ ఎక్స్ వై క్యూబ్ ఓకే ఏమన్నిట్లో తీసుకుంటాము ఈచ్ వన్ మల్టిప్లై చేస్తాం ఓకే అలాగే తీసుకుంటాం ఈచ్ వన్ మల్టిప్లై చేసుకుంటాం లాస్ట్ మళ్ళీ వై స్క్వేర్ రైట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టూ ఎక్స్ వై క్యూబ్ ప్లస్ వై పవర్ ఫోర్ సో ఫైనల్లీ యూ హ్యావ్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ బై టూ ఎక్స్ క్యూబ్ బై ప్లస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ వై క్యూబ్ ప్లస్ వై పవర్ ఫోర్ ఓకే ఓకే ఆఫ్ దీస్ త్రీ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్పెన్షన్స్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ అండ్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఫోర్ అబ్జర్వ్ ద కోఎఫిషియంట్స్ హియర్ వాట్ ఇస్ ద కోఎఫిషియంట్స్ వన్ హియర్ ఇట్ ఈస్ టూ హియర్ ఇట్ ఈస్ వన్ అండ్ వాట్ అబౌట్ దిస్ వన్ వీ హ్యావ్ వన్ త్రీ త్రీ వన్ అండ్ వాట్ అబౌట్ హియర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ రైట్ ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా ఇక్కడ వన్ టూ వన్ వన్ త్రీ త్రీ వన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ దీస్ ఆర్ సింప్లీ అండ్ ఆఫ్టర్ ఎంట్రీస్ ఆఫ్ అవర్ పాస్కల్ ట్రయాంగిల్ ఓన్లీ ఓకే పాస్కల్ ట్రయాంగిల్ లో ఫస్ట్ రో ఏంటి వన్ రైట్ వెయిట్ వెయిట్ ఇది ఇటు రాద్దాం ఓకే పాస్కల్ ట్రయాంగిల్ లో మనకి ఫస్ట్ వన్ దెన్ వన్ వన్ దెన్ వన్ టూ వన్ దెన్ వన్ త్రీ త్రీ వన్ దెన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ దెన్ దెన్ వన్ ఫైవ్ టెన్ టెన్ ఫైవ్ వన్ లైక్ దట్ దట్ ఈస్ ది కోఎఫిషియంట్స్ కోఎఫిషియంట్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్స్ ఓకే ఎక్స్పెన్షన్ చేసినాక ఉన్న కోఎఫిషియంట్స్ అన్ని కూడా ఏంటి సింప్లీ ద ఎంట్రీస్ ఆఫ్ యువర్ పాస్కల్ ట్రయాంగిల్ ఓకే పాస్కల్ ట్రయాంగిల్ సెంటర్ ఏంటి ఎంట్రీ ఏంటి ఏంటి ద నెంబర్ ఆఫ్ పాత్స్ టు రీచ్ ఫ్రమ్ టాప్ పాయింట్ టు ద పర్టిక్యులర్ పాయింట్ ఓకే అని చూసాం కదా మనం సపోజ్ ఈ పాయింట్కి రీచ్ అవడానికి ఉన్న నెంబర్ ఆఫ్ పాత్స్ ఎన్ని పాత్స్ ఉంటాయి ఈ టాప్ పాయింట్ నుంచి ఈ పాయింట్ రీచ్ అవడానికి ఉన్న పాత్స్ ఎన్ని ఉంటాయి 10 పాత్స్ ఉంటాయి ప్రొవైడెడ్ యు ఆర్ అలోన్ ఓన్లీ ఫర్ ఎదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఓకే రైట్
So the coefficients of these expansion x plus 5 whole power 5 or x plus 5 whole power 4, x plus 5 whole cube, x plus 5 whole square are simply the entries of our Pascal triangle only. Yeah. Right. For x plus 5 whole square we have 1, 2, 1. These are only. Yeah. Okay. This is row 2. Row 2. Right. Mm-hmm. And for x plus 5 whole cube you are having row 1, 3, 3, 1. No. This one only. Row 3 for x plus y whole cube means the entries of row 3 of the Pascal triangle. Similarly, for 4 we are having 1, 4, 6, 4, 1. This is entries of row 4 only. Yeah. So directly you can write for x plus y whole to the power 5, the corresponding coefficients are 1, 5, 10, 10, 5, 1. And what about the variables? Whatever the variables. ఇక్కడ ప్యాటర్న్ చూసుకో. ఇక్కడ ప్యాటర్న్ ఏమైంది? x plus 5 whole cube. ఓకే, స్టార్ట్ విత్ x cube. అండ్ ఇంటూ y power 0 యూ కెన్ రైట్. యా, వి కెన్ రైట్. ఇంటూ y power 0. రైట్? గ్రాడ్యువల్ ఏమవుతుంది? x power డిక్రీజ్ అవుతూ ఉంది, y power ఇంక్రీజ్ అవుతూ ఉంది. రైట్? x square, y power 1, x, y square. Then x power 0 ఇంటూ y cube. సరిపోయిందిగా. x పవర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంది, y ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, సో సిమిలర్లీ వీ కెన్ రైట్ డైరెక్ట్లీ ది ఎక్స్పెన్షన్ ఆఫ్ దిస్ x ప్లస్ y హోల్ టు ది పవర్ 5 యాజ్ 1 ఇంటూ x పవర్ 5 ప్లస్ ఇంటూ y పవర్ 0 ఉన్నట్లు. ఓకే, ప్లస్ x టు ది పవర్ 4 y పవర్ 1. రైట్? ప్లస్ 10 ఇంటూ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ పవర్ 2 వై క్యూబ్ దెన్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ వై పవర్ 4 ప్లస్ వై పవర్ 5. సింప్లీ దిస్ ఈస్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ దిస్ ఎక్స్ ప్లస్ 5 హోల్ టు ది పవర్ 5. ఓకే, రైట్? క్లియర్? It means the coefficients of this expansion are simply the entries of a Pascal triangle, a particular row. X plus whole power 5 means row 5. Okay, how many elements will be there in row 5? 6 elements, that is 6th row. 6th row. A Pascal triangle, 6 elements. So here also you are having 6. Right? Okay. Oh, okay, in this X plus 5, how many terms are there? 2 terms. So this is called binomial. ఓకే, ఇవ్ ఎనీ ఎక్స్ప్రెషన్ 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటాం? బైనామియల్. నాట్ ఓన్లీ ఆర్ వేరియబుల్. ఓకే, వి కెన్ రైట్ దిస్ యాజ్ ద 1 ప్లస్ ఎక్స్. దిస్ ఇస్ ఆల్సో ఏ బైనామియల్. రైట్? ఎక్స్ప్రెషన్ అందులో ఓన్లీ 2 టర్మ్స్ ఏ ఉండాలి. 1 ప్లస్ 5 దీని బైనామియల్ అనొచ్చా? ఎందుకు? 1 ప్లస్ 5 ఈక్వల్ టు 6 మోనోమియల్. ఓన్లీ 1 పార్షన్ మీన్స్ 1 అంటే మోనోమియల్. మోనో అంటే 1, బై అంటే 2, ట్రై అంటే 3. అట్లా. ఓకే, సో దిస్ ఇస్ ఎ మోనోమియల్, నాట్ ఏ బైనామియల్. అది కాన్స్టెంట్ అలాంగ్ విత్ సమ్ వేరియబుల్. దిస్ ఎక్స్ప్రెషన్ విత్ 2 టర్మ్స్ ఇట్స్ కాల్డ్ బైనామియల్. అంటే పేరులో ఉంది కదా బై. ఓకే, మోనో, బై, ట్రై, అట్లా. రైట్? సో ది కరస్పాండింగ్ ఎక్స్పెన్షన్ ఈస్ ద బైనామియల్ ఎక్స్పెన్షన్. ఓకే, ఇన్ ద బైనామియల్ ఎక్స్పెన్షన్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ సింప్లీ ఎంట్రీస్ ఆఫ్ ఏ పాస్కల్ ట్రయాంగిల్. ఎన్ని ఏ ఎంట్రీస్? చాలా ఎంట్రీస్ ఉంటాయి పాస్కల్ ట్రయాంగిల్లో, నెంబర్ అయ్యారు, చాలా రోస్ ఉంటాయి. ఓకే, పర్టిక్యులర్ పవర్ ఎక్స్ ప్లస్ 5 హోల్ టు ది పవర్ 5 మీన్స్ ద రో 5 ఆఫ్ ద పాస్కల్ ట్రయాంగిల్. సపోజ్ ఎక్స్ ప్లస్ 5 హోల్ టు ది పవర్ n మీన్స్ ద రో n ఆఫ్ ద పాస్కల్ ట్రయాంగిల్, దట్ ఈస్ n ప్లస్ 1th రో. ఓకే, రో 0 మీన్స్ ఫస్ట్ 1. రైట్? క్లియర్ గా మనం చూసాం పాస్కల్ ట్రయాంగిల్ మొత్తం, కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ. ఓకే, రైట్? సో ఇన్ జనరల్ ది ఎక్స్పెన్షన్ ఫర్ ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఎన్ ఎన్ బి రిటర్న్ యాజ్ ఎట్లా రాసుకుంటాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఎన్. ద కోఎఫిషియెంట్స్ ఆర్ డెఫినెట్లీ టు బి ఏ రో ఎన్ ఆఫ్ ఏ పాస్కల్ ట్రయాంగిల్. పాస్కల్ ట్రయాంగిల్ ఏమంటాయి? ఎన్సీ 0, ఎన్సీ 1, ఎన్సీ 2, అప్ టు మధ్యలో ఎక్కడో ఎన్సీఆర్, దెన్ ఎన్సీఎన్ ఉంటాయి, మొత్తం ఎన్ ప్లస్ 1. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్
రైట్ x ప్లస్ వై హోల్ టు ది పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఫస్ట్ కోఎఫిషియంట్స్ ఎన్సి జీరో ఎన్సి వన్ ఎన్సి టూ దో ఎన్సిఆర్ ఎన్సిఎన్ దీస్ ఆర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ రో ఎన్ ఆఫ్ ఏ పాస్కల్ ట్రయాంగిల్ రైట్ రైట్ రో ఎన్ ఆఫ్ ఏ పాస్కల్ ట్రయాంగిల్ ఓకే నౌ వేరియబుల్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎక్స్ వై ఫస్ట్ స్టార్ట్ విత్ ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ జీరో రైట్ ఎన్సి జీరో ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ జీరో రైట్ దెన్ ఎక్స్ పవర్ ఏమవుతుంది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది వై పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ వన్ వై ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ వై స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఏమవుతుంది నీకు వై పవర్ లో సింప్లీ ఇక్కడ ఏదో అదే వస్తుంది రైట్ ఎక్స్ పవర్ లో ఏమొస్తుంది ఎన్ మైనస్ టూ వస్తుంది సో సిమిలర్లీ ఎన్సీఆర్ లో ఏమవుతుంది నీకు వై టు ది పవర్ ఆర్ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ దిస్ ఈస్ ద జనరల్ టర్మ్ ఆఫ్ ఏ బైనామియల్ ఎక్స్పెన్షన్ ఓకే ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ ఆర్ వై టు ది పవర్ ఆర్ సిమిలర్లీ లాస్ట్ వచ్చేటప్పటికి ఎన్సిఎన్ ఎక్స్ పవర్ జీరో ఎక్స్ పవర్ జీరో వై టు ది పవర్ ఎన్ దిస్ ఇస్ ద ఎక్స్ బైనామియల్ ఎక్స్పెన్షన్ ఫర్ ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఎన్ నథింగ్ ఈస్ దేర్ ఓకే అన్ని మనకు తెలిసిందే ఏ కోఎఫిషియంట్స్ ఏమవుతున్నాయి డైరెక్ట్ గా పాస్కల్ ట్రయాంగిల్ ఎంట్రీస్ ఏ ఎంట్రీస్ కరస్పాండింగ్ రో ఏ కరస్పాండింగ్ రో వి పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్పోనెంట్ వి ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ టెన్ ఉంటే రో టెన్ వి ఓకే కేర్ఫుల్ టెన్త్ రో అనడం లేదు రో రో టెన్ మన అన్ని కూడా పాస్కల్ ట్రయాంగిల్ ఉన్న రోస్ కు నేమింగ్ ఇచ్చుకున్నాం రో వన్ రో టూ రో త్రీ రో ఎన్ అని ఓకే ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ టెన్ మీన్స్ రో టెన్ ఆఫ్ ఏ పాస్కల్ ట్రయాంగిల్ అవి ఏముంటాయి టెన్ సి జీరో టెన్ సి వన్ టెన్ సి టూ టెన్ సి త్రీ అప్ టు టెన్ సి టెన్ టోటల్ ఎన్ని ఇలెవెన్ ఉంటాయి ఓకే ఇలెవెన్ ఉంటాయి ఓకే నౌ వాట్ అబౌట్ ఎక్స్ మైనస్ వై హోల్ టు ది పవర్ ఎన్ నథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ వై ప్లస్ ఏమొచ్చింది ఇన్ ప్లేస్ ఆఫ్ వై సింప్లీ దిస్ కెన్ బి రిటన్ యాస్ ఎక్స్ మైనస్ వై హోల్ టు ది పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు సింప్లీ ఎక్స్ ప్లస్ మైనస్ వై హోల్ టు ది పవర్ ఎన్ అని ఓకే సింప్లీ వి ఆర్ రీప్లేసింగ్ వై విత్ మైనస్ వై నథింగ్ ఇస్ దేర్ ఓకే దట్ ఏమొస్తుంది మీకు ఎన్సి జీరో ఎక్స్ టు ది పవర్ ఎన్ ప్లస్ ఎన్సి వన్ ఎక్స్ టు ది పవర్ ఎన్ ఇంటూ మైనస్ వై ప్లస్ ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ ఆర్ మైనస్ వై హోల్ టు ది పవర్ ఆర్ ప్లస్ ప్లస్ ఎన్సిఎన్ ఎక్స్ టు ది పవర్ జీరో నో నీడ్ టు రైట్ మైనస్ వై హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ వై హోల్ టు ది పవర్ ఎన్ నథింగ్ సింపుల్ ఎక్కడైతే వై ఉందో అక్కడ మైనస్ వై పెట్టుకుని వెళ్ళిపోవడం ఉందో ఓకే సో దిస్ కెన్ బి రిటన్ యాస్ ఎన్సి జీరో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎన్సి వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ వై రైట్ ప్లస్ మైనస్ వన్ హోల్ టు ది పవర్ ఆర్ మనకు తెలియదు కదా ఆర్ ఎంత ఉంది అనేది సో మైనస్ వన్ హోల్ టు ది పవర్ ఆర్ ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ ఆర్ వై పవర్ ఆర్ మైనస్ వన్ హోల్ టు ది పవర్ ఎన్ ఎందుకు ఎన్ కూడా తెలియదు ఓకే ఎన్ ఆర్ అయితే నెగిటివ్ అవుతుంది ఎన్ ఈవెన్ అయితే పాజిటివ్ ఉంటుంది సో మైనస్ వన్ హోల్ టు ది పవర్ ఎన్ ఇంటూ వై టు ది పవర్ ఎన్ బికాస్ ఎన్సిఎన్ ఈజ్ వన్ ఓన్లీ ఓకే హియర్ ఆల్సో ఎన్సి జీరో ఇస్ వన్ ఓన్లీ రైట్ రైట్ సి ఇప్పుడు ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ ఓకే రైట్ దెన్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ దీస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ టు ది పవర్ ఎన్ ఏమంటున్నారు వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ దీస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ టు ది పవర్ ఎన్ మన యాక్చువల్ గా కోఎఫిషియంట్స్ ఏమని చెప్తున్నాం మనము దిస్ ఆర్ సింప్లీ ఎంట్రీస్ ఆఫ్ ఏ రో ఎన్ ఆఫ్ పాస్కల్ ట్రయాంగిల్
రో ఎన్ పాస్ కోడ్ ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎంట్రీస్ మొత్తం ఎంత అవుతుంది? 2 పవర్ n. ఆల్రెడీ వి హావ్ సీన్. ఓకే, 2 పవర్ n. సో ద సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ దిస్ x ప్లస్ 5 హోల్ టు ది పవర్ n ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 2 పవర్ n. ఓన్లీ కోఎఫిషియెంట్స్ మనకి ఎప్పుడు వస్తాయి? ఏదన్నా పాలినామియల్ లో సమ్ పాలినామియల్ ఉంది, ఓకే, విత్ సమ్ వేరియబుల్స్. ఓన్లీ కోఎఫిషియెంట్స్ కావాలంటే ఎప్పుడు వస్తుంది? సింప్లీ బై రీప్లేసింగ్ దోస్ వేరియబుల్స్ విత్ 1. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఉంది అనుకో, ఎఫ్ ఆఫ్ 1 ఇస్ ద కోఎఫిషియెంట్, సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే పాలినామియల్ ఉంది ఇక్కడ, ఇదేంటి పాలినామియల్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, సింప్లీ ద సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్ ఈ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద పాలినామియల్ విత్ వేరియబుల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అండ్ డిగ్రీ n. ఓకే, సో ఓన్లీ కోఎఫిషియెంట్స్ ఏ కావాలి, కోఎఫిషియెంట్స్ కావాలంటే ఏం చేయాలి? వేరియబుల్ మొత్తాన్ని రీప్లేస్ విత్ 1, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ 1, 1 ఇస్ ఈక్వల్ టు సింప్లీ యువర్ సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్. ఓకే, ఎఫ్ ఆఫ్ 1, 1 ఇన్ దిస్ పాలినామియల్ ఇస్ ద సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద దిస్ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఓకే, సింప్లీ ఎక్స్ ఈక్వల్ టు 1 కూడా పెట్టుకోవడమే కదా, ఇక్కడ ఏమవుతుంది? సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్ ఈక్వల్ టు సింప్లీ 2 పవర్ n. అదే మనం అక్కడ చూసుకుంది. ఓకే, సో యూ కెన్ రైట్ సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఇన్ ఎక్స్ ప్లస్ 5 హోల్ టు ది పవర్ n, nc 0 ప్లస్ nc 1 ప్లస్ nc 2, ncn ఇస్ ఈక్వల్ టు 2 టు ది పవర్ n. ఓకే, ఇట్ ఇస్ సింప్లీ ఎఫ్ ఆఫ్ 1, 1 ఆఫ్ దిస్ పాలినామియల్. నౌ సిమిలర్లీ సెకండ్ దాంట్లో పెట్టుకున్నప్పుడు x మైనస్ 5 హోల్ టు ది పవర్ n లో ఈ ఎక్స్ప్రెషన్ లో దీంట్లో ఇఫ్ యు రీప్లేస్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1 ఏమొస్తుంది? nc0 మైనస్ nc1 అట్లా ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వస్తాయి నీకు, అంతే కదా? సో నీకేమొస్తుంది ఇప్పుడు? nc0 మైనస్ nc1 ప్లస్ nc2, ఆరు పొజిషన్స్ అన్నిటికీ మైనస్ వస్తూ ఉంటుంది. మైనస్ nc3 ప్లస్ మైనస్ 1 హోల్ టు ది పవర్ n ఇంటూ ncn విచ్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ n. ఎందుకు? దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ x మైనస్ y హోల్ టు ది పవర్ n. ఓకే, బై ప్లేసింగ్ x ఈక్వల్ టు y ఈక్వల్ టు 1, 1 మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఎందుకు? x మైనస్ y హోల్ టు ది పవర్ n. సో ద కరస్పాండింగ్ సమ్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, నథింగ్, ఏం లేదు, సింపుల్ 0. ఇప్పుడు రెండు యాడ్ చేస్తున్నా. ఓకే, బై యాడింగ్ దీస్ టూ ఏమవుతుంది? అన్ని ఆడ్ పొజిషన్ లోనే అన్ని కట్ అయిపోతాయి. ఓకే, ఓన్లీ ఇవన్నీ మిగులుతాయి నీకు, అంతే కదా? 2 ఇంటూ ఎన్సీ 0, ఎన్సీ 2 ప్లస్ ఎన్సీ 4 ప్లస్ ఆన్ ఇజ్ ఈక్వల్ టు సింప్లీ 2 టు ది పవర్ n ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ n. ఫ్రమ్ దిస్ యూ కెన్ కంక్లూడ్ ఎన్సీ 0 ప్లస్ ఎన్సీ 2 ఎన్సీ 4 ఇజ్ ఈక్వల్ టు సింప్లీ 2 టు ది పవర్ n మైనస్ 1. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు ప్లస్ చేసుకున్నాం, ఇప్పుడు మైనస్ చేద్దాం. ఓకే, ఈ రెండు ఏం చేస్తున్నాను? మైనస్ చేస్తున్నాం. మైనస్ చేసుకుంటే ఏమవుతుంది? అంతే కదా, డైరెక్ట్ కనిపిస్తుంది కదా నీకు, ఎన్సీ నాట్ మైనస్ ఎన్సీ నాట్ కట్ ఎన్సీ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఎన్సీ 1. ఓకే, సో 2 ఇంటూ ఎన్సీ 1 ప్లస్ ఎన్సీ 3 అప్ టు 7 ఇజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ n మైనస్ 0. 0 ఇజ్ ఈక్వల్ టు పవర్ n ఓన్లీ. ఫ్రమ్ దిస్ వీ కెన్ కంక్లూడ్ ఎన్సీ 1 ప్లస్ ఎన్సీ 3 ప్లస్ 4 ఈక్వల్ టు 2 టు ది పవర్ n బై 2 ఇజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ n మైనస్ 1. ఫ్రమ్ దిస్ దూస్ టు ఆర్ ఈక్వల్ ఓన్లీ, రైట్? ఇన్ పాస్కల్ ట్రయాంగిల్ ఆల్సో ఓకే, వీ హావ్ సీన్ ఏది? సమ్ ఆఫ్ ద ఎంట్రీస్ ఎట్ ఈవెన్ పొజిషన్స్ ఇజ్ ఇన్ ఎనీ రో, సమ్ ఆఫ్ ద ఎంట్రీస్ ఎట్ ఈవెన్ పొజిషన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఎంట్రీస్ ఎట్ ఆల్ పొజిషన్స్, అదే కదా ఇది?
ఓకే సమ్ రో ఎన్ లో సమ్ ఆఫ్ ద ఎంట్రీస్ ఎట్ ఏ పొజిషన్స్ ఎన్సీ జీరో ఎన్సీ టూ ఎన్సీ ఫోర్ టూ ఫోర్ ఎన్ మైనస్ వన్ సేమ్ అట్లా ఆడు పొజిషన్స్ కి ఈక్వల్ టు టూ ది పవర్ ఎన్ మైనస్ వన్ దిస్ టూ ఆర్ ఈక్వల్ ఓన్లీ ఓకే రైటా రైట్ నౌ ఇప్పుడు ఏం చేసుకున్నావు ఎఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ రాసుకున్నావు దీంట్లో దీంట్లో ఓకే సింపుల్ గా రెండు యాడ్ చేసుకున్నావు ఒకసారి సింపుల్ గా ఒకసారి మైనస్ చేసుకున్నావు డైరెక్ట్లీ వీ కెన్ యూటిలైజ్ దీస్ టూ బై సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇంకా బై అబ్జర్వింగ్ అచ్చా అరే ఇది మనకు తెలుసు టూ ఫోర్ ఎన్ మైనస్ వన్ ఓకే ఇంత సింపుల్ గా అడగారు ఓకే ఐడెంటిఫై చేయాలి వీటిని ఓకే సింపుల్ నథింగ్ ఓకే ఎంట్రీస్ ఆఫ్ పాస్కల్ ట్రయాంగిల్ ఎట్ ఈవెన్ పొజిషన్స్ ఎట్ ఆడ్ పొజిషన్స్ ఇట్లా అడిగారు అని ఓకే రైట్ నెక్స్ట్ యూ హ్యావ్ x plus y whole to the power n equal to ఎవరు రాసుకున్న ఈక్వేషన్ nc0 x to the power n plus nc1 x to the power n minus 1 by ncr plus ncr x power n minus r y power r plus ncn y to the power n right similarly for x minus y whole to the power n we have nc0 x to the power n minus nc1 x power n minus 1 y plus 1 whole power r ncr ఈ యాడ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ టు ది పవర్ ఎన్ ఈక్వల్ టు ఏం మిగులుతాయి ఓన్లీ ఎన్సీ జీరో ఎన్సీ టూ ఎన్సీ ఫోర్ అట్లా మిగిలేదు నీకు సో దిస్ ఈస్ టూ ఇంటూ ఎన్సీ జీరో ఎక్స్ టు ది పవర్ ఎన్ ఎన్సీ టూ వై స్క్వేర్ ఎన్సీ ఫోర్ ఓన్లీ ఈవెన్ పొజిషన్స్ దగ్గర ఉన్నది ఓకే సిమిలర్లీ ద కరస్పాండింగ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ హోల్ డివైడ్ బై టూ ఇన్ ఎర్లియర్ కేసులు ఏమైంది ఎక్స్ సేమ్ ఇది ఎన్సీ టూ ఎన్సీ ఎన్సీ జీరో ఎన్సీ టూ ఎన్సీ ఫోర్ బట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు వన్ పెట్టుకున్నాం రైట్ సో ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు వన్ ఇక్కడ పెట్టేసుకో టూ ఫోర్ ఎన్ ప్లస్ జీరో బై టూ టూ ఫోర్ ఎన్ మైనస్ వన్ రైట్ సో సిమిలర్లీ వీ కెన్ రైట్ ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ఫోర్ ఎన్ హోల్ టు ది పవర్ ఎన్ డివైడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ వన్ ఎక్స్ ఫోర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై ప్లస్ ఎన్సీ త్రీ ఎక్స్ టు ది పవర్ ఇంటూ వై క్యూబ్ సో ఓకే డైరెక్ట్ గా ఓన్లీ కోఎఫిషియంట్స్ ఉన్నా లేదా విత్ వేరియబుల్స్ ఉన్నా కానీ వెన్ ఎవర్ వి హావ్ ఎన్సీ జీరో ఎన్సీ టూ ఎన్సీ ఫోర్ ఇమీడియట్ గా మైండ్ లోకి వచ్చేయాలి ఇవి ఓహో దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ బై టూ ఓకే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ టు ది పవర్ ఎన్ డివైడ్ బై టూ ఓకే డైరెక్ట్ గా అండ్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఎక్స్ కి వన్ పెట్టుకున్నాం వై కి వన్ పెట్టుకో చూసుకున్నాం రైట్ ఓన్లీ ఒక వేరియబుల్ కి వన్ పెడుతున్నాను నేను ఎక్స్ ఈక్వల్ టు వన్ పెడుతున్నాను ఇన్ దట్ కేస్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ద కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ విల్ బి వన్ ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఎన్సీ జీరో వన్ పవర్ ఎన్ వన్ ప్లస్ ఎన్సీ వన్ ఎక్స్ ఇక్కడ ఏం పెట్టాను ఎక్స్ ఈక్వల్ అంటే వై ఉంచుకో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకు ఎక్స్ ఈక్వల్ టు వన్ అనుకున్నావు సో వన్ వన్ ప్లస్ వై ఎన్సీ జీరో ఎన్సీ వన్ ఇంటూ వై ప్లస్ ఎన్సీ టూ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎన్సీఆర్ ఇంటూ వై టు ది పవర్ ఆర్
ప్లస్ ఎన్సిఎన్ ఇంటూ వై టు ది పవర్ ఎన్. ఓకే, లేదు నేను ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు వన్ పెట్టుకుంటా. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూడగానే ఐడెంటిఫై చేయగలగారు, ఏం లేదు, జస్ట్ అరే సింపుల్గానే కనపడితే చూడగానే ఐడెంటిఫై చేసుకోవటం. ఏముంది నీకు, ఎన్సీ వన్ ఉంది, వై ఉంది, సో డెఫినెట్లీ ఎక్స్ ఈక్వల్ టు వన్, ఎన్సీ టూ ఉంది, వై స్క్వేర్ ఉంది. ఓకే, దిస్ కెన్ ఆల్సో కెన్ బికాస్ ఎన్సీఎన్ మైనస్ టూ, ప్రాబ్లమ్స్ అలా కూడా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక ఎన్సీఎన్ మైనస్ టూ వై స్క్వేర్ అంటారు. ఓకే, డైరెక్ట్లీ యూనిట్ ఐడెంటిఫై ఎవరు వస్తుందండి. ఓకే, ఇఫ్ వై ఈక్వల్ టు వన్, ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సింప్లీ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ అప్ టు సాన్ ఎన్సీ ఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ అప్ టు సాన్ ఎన్సీ ఎన్ ఇంటూ ఎక్స్ ఇంకే ఉండాలి ఎన్సీఎన్, ఎందుకు వై పవర్ వన్ ఎన్ అంటే వన్ అయిపోతుంది. ఓకే, వీటికి ఈ కోఎఫిషియెంట్స్ బట్టి నువ్వు ఐడెంటిఫై చేసేయగలగాలి అన్నమాట. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ వన్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్లో ఉంది, సింపుల్ అయిపోతాయి క్వశ్చన్స్. ఓకే, వన్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ను, ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఎన్, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ఉన్నాయనుకో, వన్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ ఉన్నట్టు. ఓకే, కేర్ఫుల్, ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలి, ఇక్కడ మైనస్ ఉందా ఇక్కడ మైనస్ ఉందా అనేది. ఓకే, ఇన్ కేస్ మైనస్ ఎన్సీ జీరో ప్లస్ ఎన్సీ వన్ మైనస్ ఎన్సీ టూ ఉంటే మైనస్ కామన్ తీసుకుంటావు, మైనస్ ఆఫ్ ఎన్సీ జీరో మైనస్ ఎన్సీ వన్ ప్లస్ ఎన్సీ టూ అట్లా. ఓకే, ఆల్టర్నేట్ పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ టు ది పవర్. ఓకే, రైట్, విత్ ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు వన్ రైట్. నౌ సి మన ఎక్స్ప్రెషన్ ఏముంది, మనకి ఎక్స్ప్రెషన్ ఏం చూసుకున్నావు, ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ టు ది పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఎన్. ఏం చేస్తా, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎన్ బాల్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ డిఫరెంట్ బాల్స్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ ద టూ డిఫరెంట్ బాక్సెస్, నథింగ్ ఈస్ దేర్. ఓకే, ఇప్పుడు దాకా ఏం చేసుకుంటున్నాము, జస్ట్ మన ఎన్ బాల్స్ ని ఎక్స్ కి వై కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎన్ డిఫరెంట్ బాల్స్ ని ఎన్ డిఫరెంట్ బాక్సెస్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎట్లా పాజిబిలిటీస్ ఏముంటాయి, సపోజ్ త్రీ బాల్స్ ఉన్నాయనుకో. ఓకే, త్రీ బాల్స్ ఉన్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తావు నువ్వు, త్రీ జీరో టూ వన్ వన్ టూ జీరో త్రీ. ఓకే, మన బాల్స్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేసుకున్నాం, త్రీ జీరో టూ వన్ పాజిబిలిటీ ఒకటే తీసుకున్నాము, అన్ని దాని నుంచి వచ్చేవన్నీ కన్సిడర్ చేసుకుని ఫైనల్ ఆన్సర్ చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని కూడా సపరేట్ చేస్తున్నాం దాన్ని, అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఫస్ట్ త్రీ బాల్స్ టూ కమిటీస్. ఓకే, జాత విను, టూ కమిటీస్ ఏంటి, ఒకటేమో కమిటీలో త్రీ ఉండాలి, ఇంకో కమిటీలో జీరో ఉండాలి. సో ఎన్ని వేస్లో తీసుకుంటావు, సింప్లీ త్రీ సి జీరో అంటున్నాను నేను, త్రీ సి జీరో, ఆర్ యూ కెన్ సే త్రీ సి త్రీ ఏదైనా కానీ. ఓకే, రైట్, ఏదైనా కూడా త్రీ సి త్రీ అను, త్రీ సి త్రీ ఇంటూ సపరేట్ చేసావు. ఆ ఇద్దరు కమిటీలు ఏం తీసుకెళ్ళాము, ఒకదాన్ని తీసుకెళ్ళాము, ఒక బాక్స్ లో పెడతాము, ఇంకొక దాన్ని తీసుకెళ్ళి ఇంకొక బాక్స్ లో పెడతాము, రైట్. ఓకే, ఇక్కడ త్రీ తీసుకున్నావు కదా నువ్వు, ఈ త్రీని తీసుకెళ్ళి దేంట్లో పెట్టుకోవచ్చు, ఏదో ఎక్స్ అయినా పెట్టుకో లేదా వైలో అయినా పెట్టుకో, వైలో పెట్టుకో. మన ఆర్డర్ ప్రకారం త్రీ సి జీరో నుంచి అది. ఓకే, ఈ జీరోని తీసుకున్నాను, ఈ కమిటీ ఫార్మేట్ లో తీసుకుంటున్నాను, రైట్, త్రీ సి జీరో నుంచి. నీకు ఎందుకంటే త్రీ సి జీరో, త్రీ సి వన్, త్రీ సి టూ, త్రీ సి త్రీ వస్తుంది. ఓకే, రైట్, త్రీ సి త్రీ ఏమైంది, ఒక దాంట్లో ముగ్గురు ఉన్నారు, ఇంకో దాంట్లో జీరో ఉన్నారు, ఆ ముగ్గురుని తీసుకెళ్ళి ఎక్స్లో పెడుతున్నా ఇప్పుడు నేను. ఓకే, తీసుకున్న ముగ్గురిని తీసుకొచ్చి ఎక్స్లో పెడుతున్నా, వై నెంబర్ లేదు కదా, వై పవర్ జీరో అని. ప్లస్ నెక్స్ట్ టూ కమిటీస్, వన్ మెంబర్ ఒకటి, టూ మెంబర్స్, త్రీ సి వన్ తీసుకోవచ్చు, త్రీ సి వన్, త్రీ సి వన్ ఏమైంది, టూ మెంబర్స్ ఒక దాంట్లో, వన్ మెంబర్ ఒక దాంట్లో. ఓకే, టూ అనే దాన్ని ఎక్స్లో పెడుతున్నా, స్మాల్ అనే దాన్ని వైలో పెడుతున్నాం ఇక్కడ. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ప్లస్ నెక్స్ట్ టూ తీసుకుంటున్నాం, త్రీ సి టూ, త్రీ సి టూ. ఇక్కడ ఏమైంది, ఒక దాంట్లో వన్ ఉన్నారు, ఇంకో దాంట్లో టూ మెంబర్స్ ఉన్నారు, సో ఎక్స్ టు ది పవర్ వన్ ఇంటూ వై స్క్వేర్
ఓకే, ఈ ఆర్డర్ లో తీసుకొస్తున్నాను నేను. ఇక్కడ 3C0 3C3 రాసుకోవచ్చు అనుకోవచ్చు. 3C3 కెన్ బి కాల్డ్ 3C0. నీకేంటి 2 కంప్లీట్ చేస్తున్నావు, 3C0 అన్న 3C3 అని ఒకటే కదా, 3C1 అన్న 3C2 అన్న ఒకటే రైట్, 3C2 అన్న 3C1 అన్న ఒకటే, 3C3 అన్న 3C0 అన్న ఒకటే. సో 3C1 తీసుకొని అంటే ఏంటి, ఇద్దరేమో ఎక్స్ లో ఉన్నారు, ఒకళ్ళేమో వైలో పెడుతున్నావు, అదే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. 3C2 ఇద్దరేమో ఒకళ్ళేమో ఎక్స్ లో ఉన్నారు, ఇద్దరేమో వైలో ఉన్నారు, ఎక్స్ వై స్క్వేరు ప్లస్ 3C3 ఎక్స్ పవర్ 0 వై క్యూబ్. ఇదే కదా నీ డిస్ట్రిబ్యూషన్, నీ ఎక్స్ప్రెషన్ కూడా, నీకు ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ కూడా ఇదే కదా. సో సింప్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్ డిఫరెంట్ బాల్స్ ఇంటూ ఎన్ డిఫరెంట్ బాక్సెస్, నథింగ్ ఇస్ ఓకే రైట్. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అడుగుతారు, నెంబర్ ఆఫ్ అదే ఎక్స్పాన్షన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటారు. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నీకు 3C0 నుంచి 3C3 వరకు. ఓకే, ఇక్కడ ఏమైంది నీకు అన్ని కూడా డిఫరెంట్ బాల్స్ అని తీసుకున్నావు, డిఫరెంట్ బాల్స్ ప్లేసింగ్ ఇన్ డిఫరెంట్ బాక్సెస్ అని తీసుకున్నావు. సో 3C0 3C1 3C2 3C3 రైట్. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇదేమి ఎఫెక్టివ్ అవ్వ కదా, మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ కౌంట్ చేస్తున్నాం అంతే, వాల్యూగా చూస్తుంది. సో 3C0 అన్నది ఒక టర్ము, 3C1 అన్నది ఒక టర్ము, ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము. ఇఫ్ యు కన్సిడర్ ది బాల్స్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్, దట్ ఈస్ బాల్స్ ఆర్ సిమిలర్, ఇన్ దట్ కేస్ ఈ వాల్యూస్ అన్ని వన్ అయిపోతాయి కదా. ఓకే, 3 సిమిలర్ బాల్స్ ఉన్నాయి, అందులో 2 బాల్స్ తీసుకోవాలి, ఎన్ని వేస్ లో తీసుకుంటావు, ఓన్లీ 1 వే. 3 సిమిలర్ బాల్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ చేసిన కేసులు అన్ని కూడా, ఆ టైంలో ఏమవుతుంది మొత్తం 1 అయిపోతుంది కదా ఇది. ఓకే, సింప్లీ నీకు ఏం డిపెండ్ అవుతుంది నీకు, 3C01 అయిపోతుంది, 3C11, 3C21, 3C31. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ లో డిఫరెన్స్ ఏం లేదు కదా, ఎల్ఈఆర్ కేసు లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇన్ దిస్ కేసు ఆల్సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. బట్ ఇది లీజా కేర్ఫుల్, కానీ ఎల్ఈఆర్ కేసు ఏం తీసుకున్నావు, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బాల్స్ ప్లేసింగ్ ఇన్ టు డిఫరెంట్ బాక్సెస్. ఇది చిన్నది కాబట్టి డైరెక్ట్ చెప్పగలుగుతావు. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి సపోజ్ ఎక్స్ ప్లస్ 5 10 ఉంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎందుకు చెప్పేస్తాం, ఎందుకు ఎలిమెంట్స్ ని రో 10 అంతా పాస్ కవర్ ర్యాంక్ అని తెలుసుకున్నావు కాబట్టి. సపోజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ పవర్ 15 ఉంది, ఎన్ని టర్మ్స్ ఉంటాయి దాంట్లో, ఎన్ని టర్మ్స్ ఇటు కడుగుతారు నీకు. ఓకే, నీకు 2a + b హోల్ పవర్ 15 అంటే డైరెక్ట్లీ యూ కెన్ సే. ఇంకా ఏం చెప్తావు కంబైన్ గా, ఏ ప్లస్ బి ఈక్వల్ టు సమ్ ఎక్స్ అనుకుంటావు, ఎక్స్ ప్లస్ సి హోల్ పవర్ 15, దీంట్లో 16 ఉంటాయి, మళ్ళీ ఈ చిన్న వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటూ ఉంటాయి కదా, అది నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటూ రావాలి కదా. మళ్ళీ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, ఏ ప్లస్ బి హోల్ పవర్ 15, అందులో 16 ఉంటాయి. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ పవర్ 14, ఓకే అందులో 15 ఉంటాయి. ఏ ప్లస్ బి హోల్ పవర్ 13, అందులో 14 ఉంటాయి. అప్ టు 1 to 16 కౌంట్ చేసుకోవాలి నీకు, దాని 16 × 17 / 2 అని చెప్పుకుంటాం. సో ఏ ప్లస్ బి ప్లస్ హోల్ పవర్ 30 ఉంది, ఓకే అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు 31 కౌంట్ చేసుకుంటా అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చెప్తాం ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ డి ప్లస్ ఇ ప్లస్ అప్ టు 7 జెడ్ హోల్ టు పవర్ 10 ఉంటుంది. ఇన్ దట్ కేస్ సమ్వాట్ డిఫికల్ట్ రైట్. అడిగి ఏం చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి నీకు యాక్చువల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, డిఫరెంట్ బాల్స్ డిఫరెంట్ బాక్సెస్ లో ప్లేస్ చేస్తున్నావు. ఓకే, నేనేం కన్సిడర్ చేసుకుంటున్నాను, ఈ 3C0 3C1 3C2 3C3 అన్ని కూడా 1 అయింది అనుకో, దట్ వీ కెన్ సే ఏమని చెప్పొచ్చు, సిమిలర్ బాల్స్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ టు డిఫరెంట్ బాక్సెస్. ఓకే, ఈక్వల్ కదా నెంబర్ ఆఫ్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్ బాల్స్ ప్లేసింగ్ ఇన్ టు డిఫరెంట్ బాక్సెస్ అయినా, సిమిలర్ బాల్స్ ప్లేసింగ్ ఇన్ టు డిఫరెంట్ బాక్సెస్ అయినా సేమే. మనకి సిమిలర్ బాల్స్ ప్లేసింగ్ ఇన్ టు డిఫరెంట్ బాక్సెస్ కి ఒక నేర్చుకున్నాం ప్రొసీజర్. ఓకే, సపోజ్ ఇక్కడ ఈ కేసులోనే 3 బాల్స్ ని 2 బాక్సెస్ లో పెడుతున్నాం, 3 సిమిలర్ బాల్స్ ప్లేసింగ్ ఇన్ టు 2 డిఫరెంట్ బాక్సెస్ ఎలా ఉంటుంది, 3 సిమిలర్ బాల్స్ 2 డిఫరెంట్ బాక్సెస్ ఇవన్నీ కాదమ్మా, ఆల్రెడీ నేర్చుకున్నాం ఒక మెథడ్ తీసుకోవడానికి, అన్ని 1 ఉంది అనుకోండి, ఇదంతా చెప్పుకోవడం ఎందుకు, ఏమైతే ప్రకారం చెప్తావు,
దీనికి ఎలా ఉంటాయి, 10 సిమిలర్ బాల్స్ ని 26 డిఫరెంట్ బాక్సెస్ లో పెడుతున్నావు. టెన్ చాక్లెట్స్ 5 స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎన్ని వేలు డిస్ట్రిబ్యూట్ చేస్తావు? ఎందుకు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఐడియా, ఎప్పుడు ఎందుకు రాదు? నువ్వేం చేస్తున్నావు, 10 సిమిలర్ ఐటమ్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నావు. నీకు చాక్లెట్స్ అంటేనే కాన్సెప్ట్ వస్తుందా? బిగ్గవాడు ఏం నేర్చుకున్నావు, హాకీ స్టిక్ ఐడెంటిటీ ఏం నేర్చుకున్నావు అక్కడ గ్రాంట్ చేసుకున్నప్పుడు? అవన్నీ అవి అంటే ఆ పేర్లు చెప్పి మెన్షన్ చేస్తేనే నీకు ఐడియా వస్తుందా? ఇక ఇంపార్టెంట్ ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ ఎక్స్పెన్షన్ ఐడి కనుక క్యాలిక్యులేట్ చేసుకోవటం. యాక్చువల్గా ఏంటి డిఫరెంట్, ఇవన్నీ డిఫరెంట్ బైనామియల్ ఎక్స్పెన్షన్ ఏంటి, డిఫరెంట్ బాల్స్ డిఫరెంట్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ ఏం చేసుకోవచ్చు, యూ కెన్ రైట్ దిస్ సేమ్ విత్ బై కన్సిడరింగ్ ద సిమిలర్ బాల్స్ డిఫరెంట్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ రెండు సేమే కదా, డిఫరెంట్ బాల్స్ అయినా సిమిలర్ బాల్స్ అయినా వాల్యూ డిఫరెంట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ సేమే ఉంటాయి కదా. సో మనకేం తెలుసు, డైరెక్ట్ గా ఒక మెథడ్ ఉంది, ఇది సిమిలర్ బాల్స్ ని డిఫరెంట్ బాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి. ఎన్ని బాల్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని బాక్సెస్ అయినా ఉండొచ్చు. సో డైరెక్ట్ గా మనకు మెథడ్ ఉంది. సో దానికి ఏం చేసుకుంటున్నాము, దాన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ టర్మ్స్. దీనికి ఏమవుతుంది, నీకు 3 సిమిలర్ బాల్స్ ని 2 బాక్సెస్ లో పెట్టాలి. ఎన్ని బాక్సెస్ లో పెడతావు? నేర్చుకున్నామంటే ఫ్యూచర్ లో యూజ్ చేసే విధంగా ఉండాలమ్మా. నీ బోర్డ్ ఎగ్జామ్స్ కాదు, అరే ఈ క్వశ్చన్ నేర్చుకో, ఈ క్వశ్చన్ ఎగ్జామ్ వచ్చిందని చెప్పుకోవడానికి యూజ్ చేసుకోవాలి. నీకు ఎందుకు ఇంటర్లింక్ తీసుకొస్తున్నాను నేను దీనికి, సిమిలర్ బాల్స్ అనే కాన్సెప్ట్ కి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడుగుతారు, బిగ్గెస్ట్ ఇచ్చి బిగ్గెస్ట్ పవర్ ఇచ్చి. ఓన్లీ ఎక్స్ప్రెస్ వై అడగరు, ఎక్స్ప్రెస్ వై బైనామియల్ ట్రైనామియల్ మాత్రం అడగరు. వాటి ఇంటర్లింక్ చేసుకుంటా ఉండి, నీకు ఏం చేసుకున్నావు, డిపెండ్ బాల్స్ డిపెండ్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ ఏమవుతుంది, ఇది ఇండిపెండెంట్ ఆఫ్ 3C0, 3C1, 3C2, 3C3. సో యూ కెన్ సే సిమిలర్ బాల్స్ డిపెండ్ బాక్సెస్. వీఆర్ హ్యావింగ్ ఎ సింపుల్ కాన్సెప్ట్ ఫర్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ వేస్ పర్ డిస్ట్రిబ్యూటింగ్ సిమిలర్ బాల్స్ ఇంటూ సిమిలర్ డిఫరెంట్ బాక్సెస్. దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవడమే కదా. సో ఎన్నుంటే నీకు 3 బాల్స్ ని ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఎన్ని లైన్స్ తీసుకోవాల్సి వస్తుంది, 12 లైన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1, విచ్ ఇస్ ఈక్వల్ టు 4. 4 టర్మ్స్ ఉన్నాయి కదా నీకు సిమిలర్ గా. ఇది ఉంది a+b+c+1z, 4 to the power 10. హౌ మెనీ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అడుగుతారు నిన్ను. ఓకే, సో వి ఆర్ ప్లేసింగ్ 10 సిమిలర్ బాల్స్ ఇంటూ యాక్చువల్ డిఫరెంట్ బాల్స్ ఇవి. ఓకే, సమ్ వాల్యూ వస్తుంది నీకు, చేసుకున్నా కానీ సేమ్ టర్మ్స్ ఏమి ఉండే నీకు. అవి ఓన్లీ డిఫరెంట్ ఎక్కడ వచ్చింది, సిమిలర్ కి డిఫరెంట్ కి, వీటి దగ్గర డిఫరెంట్ వచ్చింది కొంచెం డిస్ట్రిబ్యూషన్, అన్ని బాక్సులు డిఫరెంట్ కాబట్టి ప్రాబ్లం లేదు నీకు. ఓన్ ఒక కేసులో వచ్చింది x2 y2 ఉన్నప్పుడు. ఓకే, సో నీకు మొత్తం ఎన్ని వేసి ఉంటాయి, నీకు ఇప్పుడు ఇక్కడ 10 సిమిలర్ బాల్స్ 26 చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి నీకు, సింప్లీ 26 + 10 - 1 c 10 - 1, దిస్ ఈక్వల్ 10 ఆర్ యూ కెన్ సే 26 35 c 9 ఆర్ 35 c 26. ఎంత వాల్యూ వస్తే అన్ని టర్మ్స్ ఉంటాయి దాంట్లో నీకు, డైరెక్ట్ గా ఏ ఎక్స్ప్రెస్ ఇచ్చినా చెప్పగలుగుతావు నువ్వు. ఏంటి 3 వరకు ఉంటే సపరేట్ చేసుకుని చేసుకుంటూ వెళ్తావు. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ క్యాల్కులేట్ చేసుకోవడానికి అందుకే నీకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంది, బైనామియల్ ఎక్స్పెన్షన్ ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూసుకోవడానికి. ఓకే, నీకు పాస్కల్ ట్రయాంగిల్ ఉంది, రో ఉంది, యూ కెన్ సే డైరెక్ట్లీ. డైరెక్ట్ గా అడగరు, డైరెక్ట్ అడిగితే నీకు మీ స్కూల్ ఎగ్జామ్స్ అడుగుతారు డైరెక్ట్ గా. డైరెక్ట్ గా ఇలాంటివి అడుగుతారు నిన్ను, సో బిగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, దాన్ని చేసి ఎన్ని టర్మ్స్ ఉంటాయి అడుగుతారు, కాంబినేషన్ ఇస్తారు ఇంకా ప్లస్ మైనస్ చేసుకొని.
వీటికి ఇక్కడ ఉండవు. సో దానికి ఏమంటే లింక్ చేసుకుంటున్నావు, ఈ డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ డిఫరెంట్ బాక్స్ అని డిఫరెంట్ బాక్స్ చేస్తూ టాస్ పాయింట్ అయితే సిమిలర్ మార్క్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకున్నా సిమిలర్ మార్క్? ది మన డైరెక్ట్ కాన్సెప్ట్ ఉంది, ఎందుకు త్రీ కూడా సేమ్ ఉన్నాయి. మనం తీసుకునే లైన్స్ కూడా, లైన్ ఎందుకు గీస్తున్నావు, ఈ త్రీని టూ పార్ట్స్ చేయాలి, టూ పార్ట్స్ చేయాలంటే ఒక లైన్ సరిపోతుంది, దీని సరిపోయింది. సపోజ్ ఫోర్ ఉన్నాయి, ఫోర్ ని త్రీ లో గీయాలి అంటే ఎన్ని లైన్స్ కావాలి వస్తాయి, టూ లైన్స్ కావాలి. దీన్ని టూ పార్ట్ చేయాలని టూ లైన్స్ కావాలి వస్తుంది. దీని అంతా ఏం తీసుకున్నాము, సిక్స్ లెటర్, సిక్స్ లెటర్ వర్డ్, ఫైవ్ ప్లస్ టూ, ఓకే సెవెన్ లెటర్ వర్డ్ ఇది, సెవెన్ లెటర్ వర్డ్ విత్ ఫైవ్ సిమిలర్ లెటర్స్ అండ్ టూ సిమిలర్ లెటర్స్. డైరెక్ట్ గా మనం చెప్పుకున్నాం సెవెన్ సి టూ ఆర్ సెవెన్ సి ఫైవ్. ఓకే, ఆ మెథడ్ యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి జనరలైజర్ గా తెచ్చుకున్నాం. ఎక్కడ ఆలోచిస్తూ ఎదురవుతూ ఉంటామే. ఓకే రైట్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏదైతే ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ డైరెక్ట్ చెప్పగలుగుతావు రైట్. డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ ప్రకారం నౌ ఎక్స్ ప్లస్ వై ఫోర్ టు ది పవర్ ఫైవ్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఓకే రైట్. ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఫైవ్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ ఫైవ్ ఎన్ని ఉంటాయి, యాడ్ చేసినప్పుడు దాంట్లో సిక్స్ టర్మ్స్ అంటున్నావు, దీంట్లో సిక్స్ అంటున్నావు, ఓకే ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ట్వెల్వ్ ఉంటాయా, ఏం టోల్ ఉంటాయి దీనిలో, ఈవెన్ టర్మ్స్ దానిలో ఈవెంట్ టర్మ్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి ఈవెంట్ టర్మ్స్ ఫస్ట్ దాంట్లో, సిక్స్ దీనిలో త్రీ ఈవెంట్ టర్మ్స్ ఉంటాయి. దీని ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఫైవ్ ప్లస్ ఎక్స్ మైనస్ హోల్ పవర్ ఫైవ్ టూ ఇంటూ అది ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేది, ఇక్కడ కూడా ఈవెన్ టర్మ్స్ ఉంటాయి, ఇదే 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 అంటే ఎన్ని ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మరి, ఇప్పుడు మరి ట్వెల్వ్ అంటావు, సిక్స్ అంటావు, త్రీ ఏదో మాట్లాడుతున్నాయండి, మరి ఎందుకు నువ్వు సిక్స్ టూ ఎందుకు చెప్పావు, సిక్స్ తీసుకుని సిక్స్ అని చెప్పాను, అరే ఒకటే కదా ఫైవ్ సీజర్ ఎక్స్ పవర్ ఫైవ్ ఫైవ్ సీజర్ ఎక్స్ పవర్ ఫైవ్ అండ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నీ దీనిలో, ఎక్స్ ప్లస్ వై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, థర్డ్ క్లాస్ లో నేర్చుకున్నవన్నీ ఇక్కడ కూర్చొని నేర్చుకుంటున్నావా, సో ఎన్ని టర్మ్స్ ఉంది ఇక్కడ, త్రీ టర్మ్స్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ ఫైవ్ మైనస్ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ ఫైవ్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి, త్రీ టర్మ్స్ ఉంటాయి. ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ టెన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ టెన్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ పవర్ టెన్ మైనస్ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ టెన్ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి,
6 ఫస్ట్ దానిలో. సెకండ్ దానిలో? సెకండ్ దానిలో 5. ఎందుకు? పైన ఈక్వల్ గా ఉన్నాయి కదా పైన. అక్కడ ఎందుకంటే ఫస్ట్ x - 5 ఇప్పుడు దీనిలో x + 5 హోల్ పార్ట్ 10 అని చూడు, దానిలో 11 టర్మ్స్ వస్తాయి. పైన దానిలో 6 టర్మ్స్ వచ్చాయి. దానిలో ఈవెన్ నంబర్స్ ఇంకా ఈవెన్ ఎంట్రీస్ అండ్ ఈవెన్ పొజిషన్స్ ఉంటాయి చూడు. ఇంకా ఎంట్రీస్ అండ్ ఆడ్ పొజిషన్స్ రెండు ఈక్వల్ నంబర్ ఉన్నాయి. సో రెండు డిఫరెంట్ ఉంటాయి. నిజానికి ఇక పవర్ 5 ఉంది అంటే యాక్చువల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 6 టర్మ్స్ ఉంటాయి. ఆ 6 లో ఏముంటాయి? 3 ఈవెన్ పొజిషన్స్ ఉంటాయి, 3 ఆడ్ పొజిషన్స్ ఉంటాయి. ఎందుకు? 0 నుంచి 5. ఇక్కడ నీకు పవర్ ఈవెన్ పవర్ ఉన్నాయి అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 11 టర్మ్స్ ఉంటాయి. 11 టర్మ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? 0 నుంచి 10 వరకు. 10C0, 10C1 అప్ టు 10C10 అంటే ఏమవుతుంది? 0 నుంచి 10 వరకు. ఓకే, ఇప్పుడు 1 to 10 అంటే కంపల్సరీ 5 ఆడ్ ఉంటాయి, 5 ఈవెన్ ఉంటాయి. ఇప్పుడు 0 కూడా ఈవెన్ కన్సిడర్ చేస్తున్నావు కదా, సో 5 + 1 6 టర్మ్స్ ఉంటాయి. ఓకే రైటా, సింపుల్ లా, సింపుల్ పండ ఏం లేదు దీంట్లో. ఇక్కడ ఏమంటే 0, 2, 4 అప్ టు 10 డెఫినెట్ గా ఏమున్నాయి? 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి నీకు 1, 3, 5, 7, 9 10 ఉంటాయి. ఇక్కడ నీకు 5 ఉంటాయి. ఓకే రైట్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ది టర్మ్స్ ది సేమ్ టర్మ్ ఉన్నప్పుడు, సేమ్ ఉన్నప్పుడు లైక్ ఉన్నప్పుడు కంబైన్ చేస్తావు కదా నువ్వు. x² y ఉంది, x² y ఉంది, ఏమంటే 2x² y అని చెప్పి 1 టర్మ్ అవుతుంది అది. ఓకే, టాక్ కోసం చేయించాను నీకు ఇవన్నీ రైట్. 6, 5 టర్మ్స్ ది సిమిలర్లీ. ఇప్పుడు చూడు, a + b + c హోల్ టు ది పవర్ సమ్ 5, ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 5 balls, 3 similar balls, 3 different boxes. 5 + 2, 7, c. సింప్లీ 5 + 3 - 1 c, 3 - 1 ఇస్ ఈక్వల్ టు 7c2. 7c2 అంటే 7 × 6 / 2 = 21 రైట్, 21 టర్మ్స్ ఉంటాయి. సిమిలర్లీ ఇప్పుడు a + b - c హోల్ పవర్ 5, దీనికి ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి రైట్. a + b + c హోల్ పవర్ 5 + a + b - c హోల్ పవర్ 5 ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఇప్పుడు దీనికి ఎలా కంబైన్ చేసుకోవాలి? దీన్ని కంబైన్ చేసుకోవాలి x లాగా. ఓకే, దట్ ఈస్ x + c హోల్ పవర్ 5 + x - c హోల్ పవర్ 5. ఎన్ని ఉంటాయి జనరల్ గా? 3 టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఎందుకు? 6 ఉంటాయి, 3 ఆడు, 3 ఈవెన్ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఓన్లీ ఈవెన్ పొజిషన్స్ వస్తాయి. సో 3 ఉంటాయి. సో ఇన్ ది సిచ్యువేషన్స్ లో a + b + c a + b - c కంబైన్ ఏం చేసుకోవాలి? ఏ టర్మ్ లో ఉంది, ఏ టైప్ లో ఉంది? x + y హోల్ పవర్ n x - y హోల్ పవర్ n. ఓకే, ఇక్కడ కూడా మైనస్ అనేది ఒక్క చోటే ఉంది. ఇఫ్ సపోజ్ ఇట్లా ఉంటే ఇక్కడ ఉంటే x ఏమనుకోవాలి? ఇప్పుడు a + c ని x కు కంబైన్ చేసుకుంటావు. ఓకే రైట్, సో మరి a - b - c డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ రైట్. సో x + c హోల్ పవర్ 5 x - c హోల్ పవర్ 5 డెఫినెట్ ఏంటి ఉంటే 3 ఉంటాయి. ఈ 3 కూడా డైరెక్ట్ గా 3 ఉండవు నీకు, 3 టర్మ్స్ ఏ ఉంటాయి నీకు. ఫస్ట్ దాంట్లో ఏముంటుంది? 5c0 సంథింగ్ సమ్ కాన్స్టెంట్ ఏదో ఉంటుంది, a + b హోల్ టు ది పవర్ 5 సమ్ కోఎఫిషియంట్ ఉంటుంది. తర్వాత సెకండ్ దాంట్లో ఏముంటుంది? a + b హోల్ పవర్ 5 a + b 4 × 4 × c 4 ఎందుకు ఉంటుంది? ఇక్కడ వచ్చే ఏంటమ్మా నీకు కంబైన్ చేసుకున్నాక ఆ 3 టైమ్స్ ఏముండే
కంబైన్ చేసుకున్న తర్వాత 3 ఉండేది కదా. ఏముండే 3 ది? 5C0, 5C2, 5C4. మనం ఏదో మాట్లాడుతాం. సో 5C0 ఇది. నెక్స్ట్ 5C2 పాయింట్ ఆఫ్ వ్యూ హౌ పవర్ 3 ఉండేది. 3 సంథింగ్ సమ్ ఇది అంత సంథింగ్ లోకి వస్తుంది ఇవన్నీ. సి అన్ని కూడా సీతో నీకు ఎందుకు ఎందుకు సి మల్టిప్లై అవుతుంది కదా నీకు సింగిల్ టర్మ్. దాంతో నెంబర్ ఆఫ్ టర్మ్స్ డిఫరెన్స్ ఏం రాదు కదా. ఓకే సార్ రాసుకో క్లియర్గా ఇవన్నీ విజువలైజేషన్ చేసుకోగలగాలి. 5C0 ఏ ప్లస్ బి హోల్ పవర్ 5 ప్లస్ 5C2 ఇంటూ సి స్క్వేర్ 5C4 సి పవర్ 4 విత్ 2 ఇంటూ ఇదే కదా ఎక్స్ప్రెషన్ ఉండేది. ఓకే సో ఇక్కడ దీంట్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? 6 టర్మ్స్ వస్తాయి. దీంట్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? 4 వస్తాయి. దీంట్లో ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. సో నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు 12 ఇంకా గ్యాప్ ఇస్తామే మరి. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? 12 టర్మ్స్ ఉంటాయి. ఓకే వీడు డైరెక్ట్ చేసుకునేది కాదు ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతారు మీకు పెట్టేసి. ఓకే వీటిని పెద్దగా ఉంటాయి హోల్ పవర్ 5 హోల్ పవర్ 15 అంటారు. విజువలైజేషన్ చేసుకోవడం తెలియాలి. ఓకే నాట్ ఓన్లీ లోపల 3 ఉండవు, 4 పెడతారు 5 కూడా ఇస్తారు. దాని ఎక్స్ అనుకుంటాము సపోజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇస్తారు ఇంకా. ఓకే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి విజువలైజేషన్ చేసుకోగలరా కొంచెం టైం స్పెండ్ చేసి నీట్గా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడగడానికి. డైరెక్ట్ క్వశ్చన్ అడగరు. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ పవర్ 10 ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ సి ప్లస్ డి హోల్ పవర్ 10 అంటారు. ఇక్కడ ఇది ఎక్స్ అవుతుంది, వై అవుతుంది. ఇది ఎక్స్ అవుతుంది, వై అవుతుంది. ఓకే ఈ సిచ్యువేషన్ మళ్ళీ మారిపోతుంది. ఇందాక ఏంటి సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి ఇది అన్నీ చెప్పుకుంటావు. ఇక్కడ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇంటూ సి ప్లస్ డి. ఈ సిచ్యువేషన్ అయితే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇంటూ సి ప్లస్ డి హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే అప్పుడు టర్మ్స్ ఎన్ని అవుతాయి నీకు? దీనిలో 4 ఉంటాయి, అందులో ఒక 3 ఉంటాయి. దాన్ని కంబైన్ చేసుకుని చూసుకోగలగా ఎన్ని టర్మ్స్ వస్తాయి, ఎన్ని టర్మ్స్ వస్తున్నాయి అని చెప్పి విజువలైజేషన్ చేసుకుంటూ. ఓకే చూద్దాం క్వశ్చన్ చేసేటప్పుడు చూద్దాం అడ్వాన్స్ ప్రాబ్లం చేసేటప్పుడు. ఓకే రైట్ సో టిల్ నౌ నథింగ్ ఈజ్ దేర్ బైనామియల్ ఎక్స్పాన్షన్ దేనికి లింక్ చేసుకున్నాం? ఎంట్రీస్ ఆఫ్ ఏ పాస్కల్ ట్రయాంగిల్ రైట్, సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ రైట్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్. ఇప్పుడు సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 1. ఓకే ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టుకుని ఎక్స్ప్రెషన్ చూసుకున్నావు. ఫట్ ఐడెంటిఫై చేయగలగల క్వశ్చన్ చేసేటప్పుడు. ఓకే ఏదో ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టుకొని చూసుకున్న ఎక్స్ప్రెషన్, వై ఈక్వల్ టు 1 పెట్టుకొని చూసుకున్నావు. ఓకే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఆర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్. క్వశ్చన్స్ చూడగానే ఐడెంటిఫై చేయగలగాలి. దెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవద్దు. ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ ఎన్ ఉంది, ఎన్ ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయని అంత సింపుల్ అడగరు. ఓకే ఇట్ ఈస్ సింప్లీ ద బైనామియల్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటింగ్ ద ఎన్ డిఫరెంట్ బాల్స్ ఇంటూ డిఫరెంట్ బాక్సెస్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సేమ్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటింగ్ సిమిలర్ బాల్స్ ఇంటూ డిఫరెంట్ బాక్సెస్. దాంతో లింకప్ చేసుకుంటే ఎన్ని టర్మ్స్ వస్తున్నాయో దట్ మచ్ ఆఫ్ టర్మ్స్ యాక్చువల్ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి. యాక్చువల్ ఎక్స్ప్రెషన్ లో ఓకే రైట్.